హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజు వ్లాగ్స్. మేము వాల్యూ జోన్ హైపర్ మార్ట్కి వెళ్ళాము నిన్న, దట్ ఈజ్ ఆన్ క్రిస్టమస్ డే. సో నేను షార్ట్లో సండే అని చెప్పినా బికాస్ ఇంటి దగ్గర ఉంటున్నాం కదా, అదే ఫీలింగ్లో ఉన్నా అనమాట, సండే ఫీలింగ్లో. సో ఇదే ఎంట్రీ అనమాట. సో లోపలికి వెళ్తుంటేనే స్వాగతం హైదరాబాద్ అని చెప్పేసి మంచి హైదరాబాద్ వైబ్ని క్రియేట్ చేసినారు అక్కడ. చార్మినార్ అవన్నీ పెట్టినరు. అండ్ క్రిస్మస్ డే కాబట్టి శాంటోక్లాజ్ అండ్ క్రిస్మస్ ట్రీ ఇవన్నీ పెట్టినరు. సో ఎంటర్ అవుతుంటేనే వామ్మో ఎంతమంది అసలు, ఐ థింక్ ఇది ఫస్ట్ టైం అండ్ అది ఇంకా హాలిడేస్ వచ్చినాయి కాబట్టి అందులో మస్తు మంది ఉన్నారు. సో లోపలికి వెళ్తుంటేనే ఇక్కడ షాపింగ్ చేసిన తర్వాత ఎంతమందికి, ఐ మీన్ ఎంత టైం పడుతుందో నాకైతే అనిపించింది. అంత మంది ఉన్నారు, ఎక్కడ చూసినా కానీ కుర్తీస్ దగ్గర, శారీస్ దగ్గర ఎక్కడ చూసినా చాలామంది ఉన్నారు. సో ఏంటంటే ఇది ఎంట్రన్స్లో ఫస్ట్ మేము వెళ్ళినా కానీ హైపర్ మార్ట్ గురించి విన్నప్పుడు కానీ ఇదంతా చెప్తారు కదా, మంచిగా ఉన్నాయి, క్లాత్ కాస్ట్ తక్కువ ఉంది అని చెప్పి. సో అంత తక్కువ ఏం లేదు, నాకు అనిపించింది డిమార్ట్ బెటర్ అనిపించింది ఇక్కడతో కంపేర్ చేస్తే. అండ్ కాకపోతే ప్రతి ఒక్కటి ఇక్కడ శారీస్ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే ఉన్నాయి. బయట ఇక్కడేమో 800-900 ఉంది, ఈ శారీ ఒక 700-600 వస్తుంది. సో కొంచెం కాస్ట్ తెలిసిన వాళ్ళకైతే ఏమీ ఓకే ఇది ఎక్కువ అనిపిస్తుంది, తెలియకపోతే అరే నిజంగానే రీజనబుల్ కదా అని అనిపించింది అనిపిస్తుంది. సో నాకైతే ఆల్రెడీ అబౌట్ దిస్ శారీస్ కాబట్టి నాకేం అనిపించలేదు అనమాట, ఇది తక్కువ ఏం వచ్చింది అని చెప్పి అనిపించలేదు. అండ్ చూపించడం వరకైతే బాగుంది. ఇక్కడ కాటన్ శారీస్, కోటా శారీస్ అట్లా అంటాం కదా, కాటన్ అవన్నీ ఉన్నాయి ఇందులో. సో మక్క చూస్తుంది బట్ కాస్ట్ ఎక్కువనే అనిపిస్తుంది, కానీ కాటన్కి పెట్టొచ్చు అనిపించింది, నాకు బెటర్గా అనిపించింది కాటన్ శారీస్ కాస్ట్ అయితే అక్కడ. అండ్ ఇదంతా చూస్తుంటే నిజంగా ఏది కొనాలో అర్థం అవ్వట్లే, ఒక్కొక్కరు ఒక్కొక్క సైడ్ వెళ్తున్నారు. అయితే ఈ శారీ చూసింది, కాకపోతే దీని కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంది అనమాట, 1100 ఏదో ఉంది కాస్ట్. సో అంత పడుతుందా ఈ శారీకి మీరు చెప్పండి నాకు. అండ్ తర్వాత షేప్ వేర్స్ ఉన్నాయి, అంటే ఇది లేదు అనకుండా ప్రతి ఒక్కటి ఉందన్నమాట, కాలేజ్ గర్ల్స్కి, ఉమెన్స్కి, చిన్నపిల్లలకి, ప్రతి ఒక్కరికి ఉంది. ఇవేమో షేప్ వేర్స్. అండ్ ఇది కూడా కాస్ట్ ఎక్కువనే ఉంది, 1000 రూపీస్ పడింది, మనకు ఆన్లైన్లో బెటర్ అనిపిస్తుంది. ఆన్లైన్ షాపింగ్ చేసిన తర్వాత ఇట్లా కొనాలంటే కొంచెం మంచిగా అనిపించదు కదా. సో తీసుకొని చూస్తుంటే నిజంగా చూడండి, ఎక్కడ చూసినా కానీ షేప్ వేర్స్ దగ్గర, శారీస్ దగ్గర, కుర్తీస్ దగ్గర, ప్రతి ఒక్క దగ్గర చాలామంది ఉన్నారు. సో ఇదంతా కుర్తీ సెక్షన్ అనమాట, చాలా బాగుంది. దీని కాస్ట్ వచ్చేసి 2200 అంట. అండ్ ఈ కుర్తీస్ అన్నీ కూడా నార్మల్గా మనం దొరుకుతాయి కదా, ఇవేమో కిడ్స్ వేర్, గర్ల్స్కి కాటన్ ఫ్రాక్స్ అండ్ నార్మల్ టాప్స్, ఫ్రాక్స్, పార్టీ వేర్ ఫ్రాక్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో ఇవన్నీ చూస్తుంటే అనిపించింది అనమాట, ఏదో షాపింగ్ మాల్కి వెళ్ళిన ఫీలింగ్. సో ఓన్లీ క్లాత్స్ ఉంటేనే ఉంటాయి కదా అలా. ఈ ఇదంతా బాగుంది, నాకు ఇందులో ఇది కొంచెం బెటర్గా అనిపించింది, కానీ అంత ఏం మంచిగా అనిపించలేదు నాకు. కానీ కాస్ట్ కొంచెం ఎక్కువే ఉంది అక్కడ. అండ్ తర్వాత ఇక్కడ బట్టలు కుప్పలు కుప్పలుగా పోసి అది సెలెక్ట్ చేసుకుంటాం కదా, లైక్ డిమార్ట్లో ఉన్నట్టే ఉంది. సో మనకి సూట్ అయ్యేది అది అన్నీ ఉన్నాయి. అండ్ ఆల్సో ట్రయల్ రూమ్ కూడా ఉందన్నమాట, మనకు కావాలి అనుకుంటే ఏదేది కావాలో తీసుకొని ట్రయల్ చేసుకొని అది నచ్చకపోతే తీసేసేయచ్చు. సో ఇక్కడ పైంట్స్ లైక్ ఉమెన్స్కి ఉన్నాయి కదా వాళ్ళు. సో ఇదంతా చాలా బాగుంది షాపింగ్ మాల్ అయితే, మంచిగా అనిపించింది. లైక్ నిజంగా మా పిల్లలు చూడ అద్దంలో చూసుకుంటా మెరిసిపోతున్నారు. సో ఇదే అక్కడేమో పట్టు శారీస్ సెక్షన్ ఉంది, అక్కడ కూడా చూడండి ఎంతమంది ఉన్నారో. వాళ్ళు అంటే కొంటామో కొనమో తెలియదు కానీ పో ఫైనల్గా. సో నాకైతే ఇక్కడ ఫుడ్ సెక్షన్ ఎక్కడుందో అక్కడికి వెళ్తే బాగుండు, బెటర్గా ఉంటుంది ఫస్ట్. ఇదంతా టైం వేస్ట్ చేస్తున్నామన్న ఫీలింగ్ వస్తుంది. మా హస్బెండ్ ఏమో మా చిన్నగాడి. సో చూస్తుంటే అంటే సో వీడేమో బాస్కెట్ పట్టుకొని ఏదో ఒకటి దొరికితే అంతా వేసుకొని వీడేదో పెద్ద షాపింగ్ మాల్కి మొత్తం వీడే కొనికి వచ్చినట్టు బిల్డప్ ఇచ్చుకుంటా పోతున్నాడు. ఇంకా మా హస్బెండ్ ఏమో చూస్తున్నాడు అనమాట, పింకీ రింకీ ఏమో అనవసరంగా వచ్చినాం నందినక్క ఇక్కడికి, వేస్ట్ అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మా అక్కనేమో షాపింగే చెయ్యను, నాకు వద్దే వద్దని చెప్పినామే, మా అల్లుడి కోసం ఎంత షాపింగ్ చేసిందో. అంతేలే ఇంకా మమ్మీలకి కొడుకులు అంటే చాలా ఎక్కువ ఇష్టం కదా. సో ఇక్కడ టీ షర్ట్స్ చాలా బాగా అనిపించింది. ఈ బుడ్డిది ఎంత క్యూట్గా ఉంది కదా, కాకపోతే అంత చిన్నది, మేబీ అది 1 మంత్ వాళ్ళకు వస్తుంది, చాలా చిన్నగా ఉంది. మా కోడలు నాకు కావాలి అని చెప్పేసి చెప్తుంది. అండ్ కాస్ట్ కూడా 700 ఉంది, దానికి అంత అవసరం లేదు కదా అనిపించింది అనమాట.
తర్వాత ఇక్కడ షర్ట్స్, మెన్స్ షర్ట్స్ ఉన్నాయి. ఇక్కడ పిల్లలకి ఇక్కడ శారీస్ ఉంటాయి కదా, నార్మల్గా కాటన్ అండ్ లైక్ ఫ్యాన్సీ శారీస్ ఉంటాయి కదా, అవి కాస్ట్ అయితే రీజనబుల్గానే అనిపించింది నాకు. ఇక్కడ ఈ సెక్షన్లో కొంచెం రీజనబుల్గా అనిపించింది నాకు. ఈ బ్లాక్ కలర్ది నచ్చింది కానీ అది కొంచెం ఓల్డ్ మోడలే కదా అని చెప్పేసి మళ్ళీ తీసేసిన. దీని కాస్ట్ వచ్చేసి 720 rupees అనమాట. ఓకే అనిపించింది కానీ ఇంకా వద్దు అనుకుని మళ్ళీ ఇక్కడ పెట్టేసిన. ఆ ప్లేస్లో పిల్లలకి చాలా స్నాక్స్ వస్తాయి కదా అని అనిపించింది. తర్వాత మనకి ఎట్లా ఉంటుందంటే లీనియన్స్ ఇచ్చింది కదా అని తీసుకొని పాపం ఇంకో ఇట్లా వాడేస్తే వాళ్ళు క్లీన్ చేసుకోనికే సెట్ చేసుకోనికి కూడా వాళ్ళకి కూడా చాలా టైం పడుతుంది కదా పాపం. అంటే మనము చూసి ఎక్కడిదక్కడ పెట్టేస్తే సరిపోతుంది అట్లా వాడేయాలి, అదంతా నాకు అవసరమా అని అనిపించింది. మెయింటైన్ చేయాలి నీట్గా, ఎవరికైనా కష్టమే. పాపం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళు కష్టపడుతూనే ఉంటారు. 9:00 వరకు ఉమెన్స్ అందులోనే ఉన్నారు వాళ్ళు, ఇక్కడ వర్క్ చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి పాపం అనిపించింది అట్లా వాడేస్తుంటే. ఇదంతా ఎంట్రీలో ఐ మీన్ లైక్ లెహెంగా మోడల్స్ అనమాట, చాలా బాగున్నాయి నిజంగా. కొన్ని అయితే ఫ్లోరల్లో, కొన్ని డిజైనర్ వేర్ అట్లా ఉంది. తర్వాత ఈ కుర్తీస్ ఇవన్నీనేమో లైక్ పైంట్ షర్ట్ టో అదంతా వస్తుంది కదా, బై వన్ గెట్ వన్ ఫ్రీ అంట. దాని కాస్ట్ వచ్చేసి 2700 అండ్ సింగిల్ పీస్ తీసుకుంటే దాన్ని డివైడ్ చేస్తే సింగిల్ పీస్ అంతా వస్తుంది అనమాట. సో అంత అవసరమా అనిపించింది మా కోడలికి, ఇది నచ్చింది. కాకపోతే దాని కాస్ట్ చూడండి 3800 ఉంది, కాస్ట్ ఎక్కువ ఉందని చెప్పేసి పెట్టేసింది అనమాట అక్కడ. సో మనం ఆన్లైన్లో షాపింగ్ చేసిన వాళ్ళము ఇలాంటి మాల్స్కి వెళ్ళి షాప్ చేయాలంటే కొంచెం కష్టమే. సో ఇదంతా అయిపోతుంది అని అనుకుంటే తర్వాత ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఇంకో సెక్షన్ అట్లా వస్తూనే ఉన్నాయి. మా పాపకేమో ఇది నచ్చిందంట. సో ఇక్కడ కూడా సేమ్ కుప్పలు కుప్పలు యూజ్ చేసి ట్రయల్ చేసి మళ్ళీ అక్కడ వాడేసి వెళ్ళిపోతున్నారు. ఈ గ్రీన్ కలర్ది బాగా అనిపించింది చెప్తున్నా కదా నాకు. మీషోలో, షాప్సీలో, ఫ్లిప్కార్ట్లో ఇక్కడ మనకి ఆన్లైన్లో డిస్కౌంట్ బేస్డ్గా షాపింగ్ చేసి ఇక్కడ కొనాలంటే కొంచెం అనిపిస్తుంది. ఇదేమో 450 అండ్ 800 rupees అంటే 450 అంటే రెండింటికి 900 అవుతుంది కదా, 100 rupees డిస్కౌంట్తో ఉంటుంది. కానీ ఇవి మన సైజెస్ కావన్నమాట, మన సైజెస్కి వెళ్తే కాస్ట్ ఎక్కువ ఉంది. సో ఇట్లా ప్రతిదీ ఒక బిజినెస్ బేస్డ్గానే నడుస్తుంది. ఈ బాస్కెట్లో వేసినయే 3, దాంట్లో నుంచి వీళ్ళు ఒక్కొక్కరు షిఫ్ట్ చేసుకుంటూ పోతున్నారు. ఈ డ్రెస్ నచ్చిందంట వాళ్ళకి, కాకపోతే దాని కాస్ట్ వచ్చేసి 2000. తర్వాత టవల్స్ షాపింగ్ చెప్పినా కదా, మా అక్క ఏం షాపింగ్ చేయనన్నది, మా అక్కనే ఎక్కువ షాపింగ్ చేసింది వాల్యూ మార్ట్లో. అండ్ ఇవన్నీ గ్లాసెస్, ఈ హోమ్ డెకర్కి రిలేటెడ్ అన్ని ఐటమ్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ గ్లాస్ కావాలి బాగుంది కదా అని చెప్పేసి అని అంటున్నారు. ఏది చూస్తే అది కావాలి, ఇది తీసుకుందాం అది తీసుకుందాం అని చెప్పేసి వామ్మో ఆగమాగం చేసిండ్రు ఆ మార్ట్ మొత్తం మా పిల్లలు. తర్వాత ఇక్కడ ఏమంటారు కుక్కర్స్ అవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. నాన్ స్టిక్ ప్యాన్స్, తవాస్, బిర్యానీ పాట్ ప్రతి ఒక్కటి ఇందులో మంచిగా పెట్టి పెట్టిండ్రు, బాగుంది. అండ్ ఈ కుక్కర్లు చూసి మా కోడలి తీసుకో తప్ప ఆమ్లెట్ చేయడానికి వస్తుంది అని చెప్పేసి అని అన్నారు. తర్వాత ఇక్కడ రూమ్ స్ప్రేస్ ఉన్నాయన్నమాట. రూమ్ స్ప్రేస్ అయితే మంచిగా 50% డిస్కౌంట్లో ఉండే, అంటే 120 ఉంటే 60 rupees, 180 ఉంటే 90 rupees. నాకైతే కాస్ట్ కొంచెం రీజనబుల్ అనిపించింది. ఇక్కడ డ్రై ఫ్రూట్స్, డేట్స్, ఆల్ అవుట్, డిమార్ట్లో ఉండే ఐటమ్స్, మన రెగ్యులర్ గ్రోసరీస్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. లైక్ డిమార్ట్ లాగానే ఇక్కడ మనం కేజీస్ మెజర్ చేసుకొని అక్కడ పెట్టాలి. వాళ్ళు అక్కడ మళ్ళీ మనకు బిన్ని, ఇదేమో ఇన్స్టెంట్ పానీపూరి కిట్ అండ్ ఆల్సో మసాలాస్, బిర్యానీ మసాలా, ఎగ్ మసాలా, చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఫైనల్లీ మా వాడు మ్యాగీ కావాలని చెప్పేసి వేసుకుంటున్నాడు అందులో. సో ఏది తీసుకున్నా కానీ ఇది మన దగ్గర లేదు, ఇది తీసుకుందాం అది తీసుకుందాం అన్నట్టే ఉంది. చికెన్ మసాలా, ఎగ్ మసాలా అండ్ బిర్యానీ మసాలా, పలావ్ మసాలా, ఈ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి కేక్స్. సో నేను కొంచెం కొనుక్కోవడంలో బిజీ అయిపోయి నేను తీసుకున్నవి వీడియో తీయలేకపోయినా ప్రాపర్గా. సో ష్యూర్గా నేనేమేమి తీసుకున్నానో మీకు వీడియోలో చూపిస్తా. చెప్తున్నా కదా ఓన్లీ ఫుడ్ ఐటమ్స్కే నేను ఎక్కువ ప్రయారిటీ ఇచ్చిన, స్నాక్స్కి అనవసరంగా క్లోత్స్ తీసుకొని డబ్బులు ఎక్కువ అయ్యింది అన్న ఫీలింగ్ నాకు అవసరం లేదని. ఇక్కడ వచ్చేసి సాఫ్ట్ డ్రింక్స్. సో సాఫ్ట్ డ్రింక్స్ కూడా బాగుంది. ఇవన్నీ గ్రోసరీస్, మనకి రెగ్యులర్ హోమ్ నీడ్స్ ఉంటాయి కదా ఆ గ్రోసరీస్, పిక్కిల్స్,
నేను చికెన్ పిక్కిల్ ఉందేమో అని చూసినా కానీ అందులో చికెన్ పిక్కిల్ కనిపించలేదు నాకు. అందులో మా పిల్లలకి పాప్కార్న్ది కనిపించింది, అక్కడ ఆవిడ సెట్ చేస్తుంటే అది కావాలని అన్నారు. తర్వాత ఇందులోనేమో ఫ్రిడ్జ్ ఐటమ్స్, అయితే మీకు శాంటాక్లాస్ హాయ్ చెప్తున్నాడు. సో ఫ్రిడ్జ్ ఐటమ్స్ మీన్ ఫ్రీజ్ అవన్నీ ఉన్నాయి అందులో. తర్వాత రైస్ బకెట్స్ ఒకటి కొందామని వెళ్తే కన్ఫామ్గా మన పాకెట్కి బొక్క పెట్టుకొని రావడానికి ఇక్కడికి వెళ్ళాలి అనిపిస్తుంది. డిమార్ట్కి వెళ్తేనే భయం వేసేది. ఇది ఇంకా హారబుల్గా ఉంది. ఇందులో ఇంకా లేడీస్వి రిలేటెడ్ యాక్సెసరీస్ ఉన్నాయి అండ్ జ్యువెలరీ ఐటమ్స్, హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి ఇందులో. అండ్ వీళ్ళు అయితే నాకు ఇది కొని అది కొని అని చెప్పేసి తలిగినారు, కానీ నాకు ఏది కొనాలనిపించట్లే. ఫ్రాంక్లీ నాకు ఆన్లైన్ షాపింగే బెటర్ అనిపించింది. ఇంట్లో కూర్చొని మనకు కావాలనుకున్నది ఆర్డర్ పెడితే 2 డేస్లో మన చేతిలో ఉంటుంది. ఇవన్నీ చైన్స్ ఎంత బాగున్నాయో నిజంగా. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్ అంతా ఇక్కడ ఉంది. లైక్ బెగం బజార్ లాగా అనిపించింది ఒక్క సెక్షన్. నాకు చాలా బాగున్నాయి. ప్రతి ఒక్క ఐటెం, ప్రతి ఒక్క మోడల్, ప్రతి ఒక్క ఐ మీన్ లైక్ బ్రైడల్కి ఒక పెళ్ళికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ, కమ్మలు, మంచి మంచి కలెక్షన్ అయితే నాకు ఇక్కడ చాలా బాగా నచ్చింది. కాస్ట్ అయితే బయటలాగానే ఉంది. ఆబ్వియస్లీ కాస్ట్ ఈ కాస్ట్లోనే ఉంటుంది బయట. బేగం బజార్తో అయితే కొంచెం అక్కడైతే కొంచెం మనకు తక్కువ వస్తుండొచ్చు, కానీ ఇక్కడైతే ఓకే. కానీ నిజంగా చాలా బాగుంది. ఏదైనా ఒకటి తీసుకుందామని చెప్పేసి ఫిక్స్ అయిపోయినా నేను. అంత మంచిగా అనిపించింది నాకు. అండ్ కమ్మల కలెక్షన్ కూడా లైక్ ఇప్పుడు రూబీస్ బీట్స్తో కూడా వస్తున్నాయి కదా, అలా కూడా ఉన్నాయి. అండ్ నాకు ఆ స్టోన్ అండ్ స్కై బ్లూ కలర్ది కనిపిస్తుందా మీకు, అది తీసుకుందామని చెప్పేసి అనుకున్నా. సో చాలా బాగుంది. ఇవన్నీ మంచి కలెక్షన్ ఉన్నాయి. బ్యాంగిల్స్ ఇక్కడ అండ్ కాలేజ్ ఉమెన్స్ లైక్ బ్రాస్లెట్స్ అట్లాంటివి యూజ్ చేస్తారు కదా, అలాంటివన్నీ కూడా ఇక్కడ ప్రతి ఒక్కటి ఉంది. ఇక్కడ లబ్బర్ బ్యాండ్స్ లైక్ గర్ల్స్ చిన్నపిల్లలకి లబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా, అవి మొత్తం అంతా ఓపెన్ చేయకుండా దాని నోట్లో నుంచి లబ్బర్ బ్యాండ్ పీక్కోవచ్చు. బాటిల్ అయితే చాలా బాగుంది. హ్యాండ్ బ్యాగ్స్ ఇంకా సెలెక్షన్ చేస్తూనే ఉన్నారు వీళ్ళు. అండ్ ఇక్కడ హెయిర్ క్లిప్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి హెయిర్ క్లిప్స్ అయితే. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి హెయిర్ క్లిప్స్. అండ్ ఈ చైన్స్ ఇంకా బ్యాక్ సైడ్ సెక్షన్ అన్నమాట. ఇక్కడ స్ట్రట్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్ల్స్ చైన్స్ అండ్ ఆల్ కలర్ పర్ల్స్ చైన్స్ ఉన్నాయి. అండ్ ఈ స్టాట్స్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే. ఆబ్వియస్లీ మీరు వాల్యూ మార్ట్కి వెళ్తే కనుక ఈ సెక్షన్కి అయితే వెళ్ళండి, బికాజ్ అన్ని టైప్స్ ఆఫ్ అంటే ఒక కొన్ని 1000 టైప్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అండ్ 1000 టైప్స్ ఆఫ్ స్టర్ట్స్ చైన్స్ అట్లా చాలా ఎక్కువ మోడల్స్ అయితే ఇక్కడ నాకు కనిపించినాయి అన్నమాట, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఈ శారీస్. సో ఫైనల్లీ ఇది ఎగ్జిట్. వాళ్ళందరికీ ఏదో ఒకటి చెప్పి మా హస్బెండ్కి ఆ బిల్లింగ్ కౌంటర్ దగ్గర నించోబెట్టి వీళ్ళని తీసుకొని బయటకి స్టార్ట్ అయిపోయినా నేను. అయినా కానీ వీళ్ళు ఏదో ఒకటి చూద్దామని చెప్పేసి పోతారు. బ్రాస్లెట్ అత్తా అంటారు ఒకరు, బ్రాస్లెట్ ఇప్పి మమ్మీ అని. అమ్మో నిజంగా హారబుల్. ఇదంతా ఫోటో సెక్షన్ బయట. వీళ్ళని ఫోటో సెక్షన్ అంటే నిజంగా మన వాళ్ళు ఫ్యామిలీ మొత్తం అంతా ఫోటో సెక్షన్ దిగుతా అంటారు. ఇంకా లాస్ట్కి అక్కడైతే అయ్యేటట్లేదు, కానీ మా పిల్లలకి క్రిస్టమస్ ట్రీ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఈరోజు క్రిస్మస్ కదా అని చెప్పి ఇడికి తీసుకొని పోయి ఆడ నించోబెట్టి ఫోటోలు దించిపించిన. కాకపోతే ఏడికోయిన కొత్తి చేష్టలు పోవు కదా, ఒకరి మీద ఒకరు కంప్లైంట్స్ ఇచ్చుకోవడము అంగా అట్లాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తారు. సో ఎంత చేసినా కానీ వీళ్ళతో ఉన్న మంచి ఎంటర్టైన్మెంట్, వీళ్ళతో ఉన్న హ్యాపీనెస్ మనం సింగిల్గా పోతే ఆబ్వియస్లీ మనకు ఉండదు. బికాజ్ వాళ్ళ అల్లరి ఎవ్రీథింగ్ మనకు మంచిగా అలవాటు అయిపోయింది కాబట్టి. ఇది మా వాల్యూ మార్ట్ స్టోరీ. సో ఇక్కడ ఎంత అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు ఇంకొక సెక్షన్ కనిపిస్తుంది కదా, అదే అండి ఫుడ్ సెక్షన్. ఇందులో పిజ్జా దగ్గర నుంచి ప్యారడైజ్ బిర్యానీ అండ్ బర్గర్ కింగ్, పానీపూరి, మిర్చి బజ్జీ, ఫ్రూట్ సలాడ్స్, జ్యూసెస్ అండ్ చాలా ఐటమ్స్ ఉన్నాయన్నమాట. జ్యూసులు ప్రతి ఒక్కటి, థిక్ షేక్స్ ఉన్నాయి, పిజ్జా ఉంది, బర్గర్, ఎవ్రీథింగ్ ఇక్కడ మనకి ఫుడ్ కోర్ట్లో పెట్టి ఉన్నారు. నిజంగా బాగుంది. అండ్ 150 బిర్యానీ కూడా ఉందన్నమాట. ఇదే 150 బిర్యానీ. సో ఇక్కడికి వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ షాపింగ్ అంతా చేసిన తర్వాత మస్తు ఆకలి అవుతుంది అని చెప్పి వీళ్ళకి మంచి ఐడియా ఉన్నట్టుంది, మిర్చి బజ్జీ షాప్ పోతుంది. సో ఇది నా షాపింగ్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.